ప్రైస్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున శుభదినము. అనుదిన వాగ్దానాలలో ఈరోజు దేవుని వాగ్దానము. నీవు బహుప్రియుడవు, భయపడకుము, నీకు శుభమౌనుగాక. దానియేలు గ్రంథము 10:19. సహోదరి సహోదరులారా, పారసీక రాజగు కోరేషు పరిపాలనా కాలంలో దానియేలునకు ఒక దర్శనము కలిగెను. ఆ దర్శనమందు ఒక యుద్ధము జరుగునన్న సంగతి తెలుసుకొని దానియేలు 3 వారములు దుఃఖప్రాప్తుడై దేవునియందు ప్రార్థించెను. ఆహారము తీసుకొనక ఉపవాసముతోనూ దేవుని పాదాల చెంత చేరి ప్రార్థించెను. ఆ సమయమందు నదీ తీరమున ఉండగా ఆయన కన్నులెత్తి చూడగా నారబట్టలు ధరించుకొని నాయొకడు కనబడెను. అతడు నడుమున మేలిమి బంగారము నడికట్టి ఉండెను. అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది. అతని ముఖము మెరుపువలే ఉండెను. అతని కన్నులు జ్వాలామయమైన దీపములను, అతని భుజములు పాదములు తలతలలాడు ఇత్తడిని పోలియుండెను. అతని మాటల ధ్వని నరసమూహము కంఠధ్వని వలె ఉండెను. దానియేలుకు దర్శనము కలుగుతుండగా తనతో కూడా ఉన్న మనుషులు దానిని చూడలేక మిగులు భయక్రాంతులై దాగుకొనవలెనని పారిపోయిరి. తాను చూచినందున తనలోని బలము ఏమీయూ లేకపోయెను. అతని మాటలు విని తాను నేలన సాష్టాంగపడి గాఢనిద్ర పొందినవాడై ఉండెను. అప్పుడు ఒకడు చేతితో తనను ముట్టి తన మోకాళ్లను అరచేతులను నేలను మోపి తనని నిలువబెట్టెను. అప్పుడు దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడితినని సెలవిచ్చెను. సహోదరులారా, దానియేలు దేవునియందు ఎంతో ప్రార్థనాపరుడుగా ఉండెను గనుకనే తానే దేవుణ్ణి దర్శించెను. దేవునిలో మన సాంగత్యం ఎలా ఉన్నది అనేది మనము చూచుకొనవలయను. ముమ్మారు దేవునియందు దానియేలు ప్రార్థించుచు, దేవుని ద్వారా నీవు నాకు బహుప్రియుడువని అనిపించుకొనెను. సహోదరులారా, తన బలమంతయు కోల్పోయిన వాడిగా ఉన్నప్పటికీ దేవుడు తనకు బలాన్ని అనుగ్రహించెను. సహోదరులారా, ఏ విషయంలో నీవు కృంగియున్నావో ఆ విషయంలో దేవుడు నిన్ను నిలువబెట్టును గనుక భయపడక దేవునితో సాంగత్యం కలిగి జీవించుము. అప్పుడు నీవు దేవునికి బహుప్రియుడువుగా ఉండువు, నీకు శుభము కలుగును. సమస్త ఆశీర్వాదములు మీకును మీ కుటుంబాలకును దేవుని ద్వారా అనుగ్రహించబడునుగాక. ఆమేన్.